హాయ్ అండి, నమస్తే. నేను మీలా ఉంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై విజయవాడ. ఎలా ఉన్నారు? బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో అయితే చాలా అంటే చాలా బాగుండే వీడియో అనమాట. నేను ఎక్కడికి వెళ్ళాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సమ్మర్లో ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే అనమాట మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నెక్స్ట్ వచ్చి మనకి హ్యాపీగా ఉంటుంది అనమాట. నేనైతే అలాంటి ప్లేస్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే విజయవాడ భవాని ఐలాండ్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి ప్లేస్ అనేది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవలసిన ప్లేస్ అనమాట ఇది. ఎవరైనా సమ్మర్ వెకేషన్కి ఎక్కడికైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని, ఈ భవానీ ఐలాండ్ని మీరైతే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి, మనం 2-3 డేస్ స్పెండ్ కూడా చేయొచ్చు. అక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అది ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది, విజయవాడ నుంచి అమ్మవారి గుడి ఉంటుంది కదా, గుడి కొంచెం ఫ్రంట్కి వెళ్తే అక్కడ భవానీ ఐలాండ్ అని ఉంటుంది అనమాట. ఇట్లా మీకు ఆల్రెడీ అందరికి విజయవాడ తెలిసి ఉంటుంది కాబట్టి నేను ఎస్పెషల్లీ చెప్పాల్సిన అవసరం లేదని నేను పూర్తిగా వీడియో తీయలేదు. బట్ నేను ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి అమ్మవారి టెంపుల్ నుంచి కొంచెం ఫ్రంట్ వరకు తీసాను అనమాట. భవానీ ఐలాండ్ అంటే ఎవరైనా చెప్తారండి మనకి. ఈ భవానీ ఐలాండ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయడానికి. చాలా అంటే చాలా మంచి ప్లేస్ అనేది నేను అందరికీ చెప్పగలను. ఎందుకంటే దీంట్లో మరి కథ అలా వేరే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మన రైడ్కి, వాటర్ రైడ్కి వెళ్ళాలన్నా సరే, అలాగే ఫుడ్ ఫెసిలిటీ అయినా సరే, మనం అక్కడ కాసేపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలన్నా మంచి ప్లేస్ అనమాట ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అయితే ప్రకాశం బ్యారేజ్ నుంచి మేము కొంచెం ఫ్రంట్కి వెళ్ళి అమ్మవారి గుడికి, టెంపుల్కి అందరూ తెలిసిందే కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అట్లా ముందుకు మూవ్ అయిపోయాను అనమాట. ఫ్రంట్కి వెళ్ళి అమ్మవారి టెంపుల్ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి భవానీ ఐలాండ్కి వెళ్ళిపోయాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ కానీ అలాగే అకామిడేషన్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ 6 మంత్స్ బాగా సీజన్ అనమాట దీనికి. మళ్ళీ రైనీ సీజన్ వస్తే దీన్ని క్లోజ్ చేసేస్తారంట. ప్రజెంట్ 6 మంత్స్ వరకు అంటే జూలై ఆగస్ట్ వరకు కూడా దీన్ని ఎంట్రీ ఉంటుందన్నమాట దీనికి. ఇట్లా మనం కొంచెం ఎంట్రీ ఉంటుంది అక్కడ నుంచి, మరి ఆగస్ట్ నుంచి ఆఫ్ చేసేస్తారనమాట. ఇది టెంపుల్, అమ్మవారి టెంపుల్ కొంచెం మూవ్ అయితే భవానీ ఐలాండ్ అనేది కనిపిస్తుంది మనకి. చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అమ్మవారి టెంపుల్కి. ఓకేనా? అలాగే నెక్స్ట్ అయితే చాలా బాగుంది. విజిట్ చేశాను ఫస్ట్ టైం, విజిట్ చేశాను ఇంకొకసారి రావాలనిపించింది అనమాట ఈ ప్లేస్కి. అంత బాగుంది. అదే నిన్న నేను ఫ్లైట్ రెస్టారెంట్ గురించి చెప్పాను కదా, వెళ్ళాను నచ్చింది నచ్చలేదని మీకు పర్ఫెక్ట్గా చెప్పేశాను. అలాగే ఇది కూడా, ఇది చాలా బాగుంది, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవలసిన ప్లేస్ అని ఖచ్చితంగా చెప్తున్నాను. ఓకేనా? అలాగే దీనికి వచ్చి ప్రైజ్ ఎట్లా ఉంది ఏంటని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకటి ఏంటంటే దీనికి ఎంట్రీ ఫీజు ఎలా ఉంది ఏంటనైతే, ముందు మన మెంబర్స్ ఎంతమంది వెళ్తున్నాం ఏంటని, వెహికల్ వెళ్ళినా దేంట్లో వెళ్ళినా ముందు అయితే గేట్ పాస్కి 10 రూపీస్, మనిషికి 10 రూపీస్ పే చేయాలన్నమాట. అలాగే నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి బోట్ షికార్ ఉంటుంది కదా, బోట్ షికార్లో, బోట్లో నుంచి మనం ఆ ఐలాండ్కి వెళ్ళడానికి మనం దానికి ప్యాకేజ్ ఉంటుంది. కావాలంటే ప్యాకేజ్ తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా కూడా తీసుకోవచ్చు. మన తగ్గట్టు, మన బడ్జెట్ తగ్గట్టుగా అందరూ మనం ఈజీగా సింపుల్గా వెళ్ళి రావాలనుకుంటే మనిషికి 100 రూపీస్, చిల్డ్రన్స్కి 70 రూపీస్ ఓన్లీ. ఓకేనా? ఇదైతే పక్కా అనమాట. ఇట్లా వెళ్ళి వచ్చేసచ్చు అనమాట. దానికి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అవైలబుల్ ఉంటుంది అనమాట, అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళడానికి. ఓకేనా? అలా పెద్దవాళ్ళకైతే 100 రూపాయలు, చిన్నపిల్లలకైతే 70 రూపీస్ తీసుకుంటారనమాట. నేను చెప్పిన భవానీ ఐలాండ్ అయితే అలా ఉంటుంది. నేను కొంచెం ముందు వెళ్ళిపోయింది కదా. అలాగే ఇక్కడ వాటర్, ఇక్కడ మనకి టికెట్ తీసుకుని కొంచెం వెయిట్ చేస్తే ఆ టైపు నుంచి బోట్ రావాలి. బోట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేసిన తర్వాత దాంట్లో వెళ్ళచ్చు. ఓకేనా? అటు సైడ్కి వెళ్ళిన తర్వాత 3 రెస్టారెంట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అలాగే ఫుడ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని, ఐస్ క్రీమ్స్ అని, పిల్లలకి ఆడుకోవడానికి ఏదైనా సమస్తమన్నీ ఉన్నాయండి. లేదు అంటే ఏం లేదు. గుంటూరు ఐలాండ్ మీద ఇది 100 రెట్లు బెటర్ అనిపిస్తుంది అనమాట. ఓన్లీ అక్కడ వాటర్ రైన్ డ్యాన్స్ అట్లా ఉంటుంది. అక్కడ ఎంట్రీ ఫీజ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ, ఇక్కడైతే చాలా అంటే చాలా తక్కువ. మేమైతే ఇట్లా బోట్ వచ్చేసింది, అక్కడ నుంచి బోట్లో వెళ్దామని బయలుదేరమాట. ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ ఇస్తారు. లైఫ్ జాకెట్ లేకుండా మాత్రం ప్రయాణం చేయనివారు అనమాట. ఓకేనా? అట్లా అందరినీ కూర్చుంటేనే మళ్ళీ తీసుకెళ్తారు, నుంచి ఫుల్గా ఉంటే బోట్ ఎక్కించుకోరన్నమాట. ఎందుకు అది మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ అయితే నేనైతే మీ లైఫ్ జాకెట్స్ తీసుకున్న తర్వాతే మేము వెళ్ళామన్నమాట. నాకు ఎందుకంటే నాకు వాటర్ అంటే చాలా అంటే చాలా భయం. బట్ నేను వేసుకోవాలి కాబట్టి కంపల్సరిగా వేసుకున్నాను నేను.
అలాగే నెక్స్ట్ ఏ టైం ఎటువంటి ఉంటుందో చెప్పలేం కదా, అందుకని నేను కంపల్సరీ వేసుకో లైఫ్ జాకెట్. మనకి మన మన రక్షణ కూడా చాలా మంచిది కాబట్టి లైఫ్ జాకెట్ యూజ్ చేయడం చాలా చాలా మంచిది. అక్కడ లైఫ్ జాకెట్ వేసుకొని కొంచెం మేము ముందుకు వెళ్ళాం అన్నమాట, ఐలాండ్కి వెళ్ళాలి కాబట్టి అలా మూవ్ అయిపోయామన్నమాట. ముందుకి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అన్నమాట. వెళ్ళేటప్పుడు చాలా బాగా నచ్చింది నాకు కూడా ఆ ప్లేస్ అనేది. నేను వాటర్లోకి ఇదే ఫస్ట్ టైం అండి, మీకు చెప్పకూడదు కానీ నాకు వాటర్ అంటే చాలా భయం. ఇది ఫస్ట్ టైం అన్నమాట నేను వాటర్లోకి మూవ్ అవ్వటం, అట్లా బోట్లో షికారు చేయటం. అట్లాగా నాకు వైజాగ్ వెళ్ళినప్పుడు అయితే అంత భయమే లేదు ఆ షిప్స్లో ప్రయాణం చేయటానికి, కాకపోతే దీంట్లో ప్రయాణం చేయాలంటే భయం వేసింది. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా కాకినాడ బీచ్కి, కాకినాడ వెళ్ళినప్పుడు కూడా నేను సముద్రంలోకి వెళ్ళాను, కానీ ఇంత భయమే లేదు. కాకపోతే ఎందుకో మరి కృష్ణా నది అంటే భయం నాకు, అది ఎందుకో చెప్పాను ఎప్పుడు కూడాను. అట్లా మూవ్ అయ్యమాట ముందుకి. మధ్యలోకి వచ్చిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వాటర్ ఎలా ఉంది ఏంటంది. వాటర్ మాత్రం చాలా గ్రీన్ కలర్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీలో ఉంటుంది, చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి చూద్దాం, అది కూడా ప్లేస్ మీకు చూపిస్తాను. మా హస్బెండ్ నేను ఫ్యామిలీతో వెళ్ళాం అన్నమాట. చక్కగా అక్కడ ఉన్నంతసేపు కూడా చాలా ఎంజాయ్గా ఉంది, బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట. అలుపు అనేది రాకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏంటి 2 డేస్ 3 డేస్ చూసినా సరిపోమన్నమాట. అంత బాగుంటాయి ప్లేస్లు కూడా, లోపల ఏది చూడాలన్నా సరే అన్నిటి కూడా అన్ని ప్లేసెస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా చూసేయండి ఒక్కొక్క ప్లేస్ని. ఇట్లా మేము బోట్లో అలా షికారుకి అలా వెళ్ళాం అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి అలా కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లైఫ్ జాకెట్స్ తీసేసి, ఒడ్డుకి వచ్చిన తర్వాత ఆ లైఫ్ జాకెట్స్ తీసి అందులో వేసేసి మనం అవి మనం వెళ్ళొచ్చు అనమాట. ముందు వెల్కమ్ బోర్డు కనిపిస్తుంది మీకు, అన్నీ కనిపిస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చి మాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు, అంత నేచురల్గా నార్మల్గానే ఉందన్నమాట. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అక్కడ ఐలాండ్లో మాత్రం చాలా బాగుంది, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. చిన్నపిల్లలైనా పెద్దపిల్లలైనా ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేయవలసిన ప్లేస్ అనమాట. అలాగే అక్కడ ఫోటోషూట్ వెడ్డింగ్ షూట్ కూడా తీసుకోవచ్చు, దానికి 3000 అండ్ నెక్స్ట్ వచ్చి 5000 రెండు కాస్ట్స్ ఉన్నాయన్నమాట. తీసుకోవచ్చు మనకి అవైలబిలిటీని బట్టి. ఫోటోషూట్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్. లోపల మాత్రం చాలా అంటే చాలా స్పేస్ ఉందన్నమాట, చాలా బాగుంది. 3000 అలా 500 ఛార్జ్ చేస్తారంటండి. ఫోటోషూట్ కూడా చాలామంది తీసుకుంటున్నారు, వెడ్డింగ్ ఫోటోషూట్స్ కానీ మామూలుగా వెడ్డింగ్ ఫోటోషూట్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనుకుంటా. అక్కడ మరి ఇంకా ఇదేంటి సీన్స్ కూడా తీస్తున్నారు అన్నమాట, షార్ట్ ఫిల్మ్స్ అలాంటివి కూడా తీసుకోవచ్చు, కానీ మనీ పే చేసి తీసుకోవాలంట. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఫుడ్ కూడా బాగానే ఉంది, పర్వాలేదు, రీజనబుల్గానే ఉందన్నమాట. మనం తీసుకోవచ్చు ఏదైనా సరే, ప్రతిదీ ఐస్ క్రీమ్ నుంచి చాక్లెట్లు కానీ పిల్లలు డ్రింక్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్లో ఉంటాయి, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా. నాకైతే బాగా నచ్చింది అని అంటే మీకు కూడా నచ్చిందని నేను ఐలాండ్కి వచ్చేసాం అనమాట. చుట్టూ ప్లేసెస్ కూడా చాలా బాగుంది, మొత్తం అంతా గ్రీనరీ కూడా చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. రైనీ సీజన్లో ఎక్కువ వాటర్ వచ్చేస్తాయని చెప్పి రైనీ సీజన్లో క్లోజ్ చేస్తారంట. మామూలుగా అయితే ఓపెన్లో ఉంటుంది 6 మంత్స్ వరకు, 6 మంత్స్ క్లోజ్లో ఉండదు, 6 మంత్స్ ఓపెన్లో ఉంటుంది అన్నమాట ఇది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలనుకున్నాను మొత్తం అని చెప్పేసాను కదా, అక్కడ రిసార్ట్స్ ఉన్నాయండి, అక్కడ ఎవరైనా స్పెండ్ చేయొచ్చు, అక్కడ నైట్ స్టే చేసుకోవచ్చు అనమాట. స్టే చేస్తే దానికి పర్ 12 అవర్స్కి 1 డేకి 3000 అట్లా ఉందంట ఛార్జ్, అన్నీ ఏసీ రూమ్సే. ఇక్కడ ఈ అయితే ఈ సమ్మర్ సీజన్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ఫ్యామిలీస్ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, చక్కగా ఉండొచ్చు, 1 డే 2 డేస్ కూడా అక్కడ స్టే చేయొచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఓకేనా. మనకైతే దగ్గరికి వచ్చేసాం అనమాట ఐలాండ్ అనమాట, మనకు అనిపిస్తుంది కదా అదే, దగ్గరికి వచ్చేసాం మనకి చక్కగా. మనకి ఇప్పుడు మనకి కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత కనిపించేది రెస్టారెంట్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది, తర్వాత కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత 2 రెస్టారెంట్స్ ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. ఫుడ్కి నో ప్రాబ్లం, మీరు తీసుకెళ్ళినా ఓకే, అక్కడ తిన్నా ఓకే, నథింగ్ అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా, ఎంత స్పేస్ ఉందంటే ఎంతమంది అయినా ఒక 2000 3000 మంది ఒకసారి వచ్చినా సరే అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఏదైనా అకేషన్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది, చూసారా.
ఇది ఎంట్రీ అనమాట. ఎంట్రీ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంది, ఎటు నుంచి ఎటు వెళ్ళాలనేది అన్ని యారో మార్క్ చేసేసి ఉన్నాయన్నమాట. మేము అప్పటికి వెళ్ళేటప్పటికి 2:30 అట్లా అయిపోయింది. మేము ఇంకా మనం రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి మనం తిరుగుదాం అనుకున్నాం మేము. అలా అని చెప్పేసి మేము ఫ్రంట్కి వచ్చి అక్కడ డిస్కస్ చేసుకొని రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అయితే లాగించాం అనమాట. పర్వాలేదు, రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఫుడ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, పర్వాలేదు అనిపించింది అనమాట. ఒక ఎస్పీ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. అది వచ్చి 300 అట్లా వేశారు. వాటర్ బాటిల్ 30 రూపీస్, పర్వాలేదు. సగటు మనుషులు మనం ఎలా అయితే బయట తింటాం అట్లానే ఉంది. రేటు కూడా చాలా రీజనబుల్గానే ఉంది, ప్రైస్ నథింగ్ టు వరీ అనమాట. ఓకేనా? అట్లా మేము అక్కడ నుంచొని అదనే చూడాలంటే కాస్తంత ఎనర్జీ కావాలి కదా అని చెప్పేసి మేము ఫుడ్ కోసం రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే అక్కడ అసలు ఎండ అనేది తెలియలేదు, ఎందుకంటే అంత పెద్ద పెద్ద వృక్షాలు ఉండటం వల్ల ఎందు కానీ అసలు తెలియలేదు అనమాట. చాలా అంటే చాలా చల్లగా ఉంది రెస్టారెంట్లో ఫుడ్ అనమాట. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, చూడండి. ఫుడ్ కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి కాస్ట్ కూడా చాలా సింపుల్ రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. ఓకే, నథింగ్ టు వరీ. ఓకే, వాటర్ బాటిల్స్ అవి కూడా 30 రూపీస్. కావాలనుకుంటే మనకి ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ లేదని అంటారు, అన్నీ ఇస్తారనమాట. ఓకేనా? అక్కడ నుంచి ఇంకా మేము లంచ్ చేసేసి కిందకు వచ్చేసాము. అక్కడ చిన్న డక్స్ కనిపించాము, డక్స్ని పిక్స్ తీసాను అనమాట. రెస్టారెంట్ అనేది ఇది వచ్చి రెస్టారెంట్ అనమాట. ఇక్కడ ఉండే రెస్టారెంట్ కిందకు వచ్చేసాం అనమాట. అది పైన ఉంటుంది రెస్టారెంట్ అనేది. దిస్ ఇస్ ద రెస్టారెంట్, నథింగ్ టు వరీ. హాయిగా ఉండొచ్చు, 1 or 2 hours సమ్మర్ టైంలో మనం తినే వరకు ఉండొచ్చు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత కూడా వేడిగానే అనిపించలేదు, ఎందుకంటే అంత పెద్ద ఆ వనంలో ఉన్నాం కదా. ఆ చెట్లు గాలికి మనకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది అనమాట. ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ నెక్స్ట్ పీస్ఫుల్గా ఉంది. తిని కాసేపు తినాక నిజంగా చెప్పాలంటే కాస్త అంత 1 కిలోమీటర్ నడవంగా మన దగ్గర అయితే అబ్బో బాబు కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి అనుకుంటాం. కానీ అక్కడైతే ఎంతసేపు నడిచినా నడవాలనిపిస్తుంది. ఇంకేమున్నా ఇంకేమున్నాయో చూడాలనిపిస్తుంది అనమాట. అంత ఎక్సైటింగ్ ఉందనమాట అక్కడైతే. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు ఖచ్చితంగా విజయవాడ, నెక్స్ట్ ఏలూరు ఇటు సైడ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇక్కడ 1 day అయినా స్పెండ్ చేయడానికి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ ప్లేస్ అంత బాగుంది. ఇవన్నీ రిసార్ట్స్ అనమాట. నేను చూపించేది ఇప్పుడు రిసార్ట్ అనమాట. అదే 3000 నుంచి స్టార్టింగ్ 3000 నుంచి ఉన్నాయన్నమాట. పర్ డే అయితే 3000. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి 24 hours అలాగే నెక్స్ట్ ఇంకా 1 or 2 days కావాలనుకుంటే దాన్ని తగ్గిస్తారు పెంచుతారు, అడగొచ్చు వాళ్ళని. ఇక్కడ బోటింగ్ కూడా చేసుకోవచ్చు మనం. ఇక్కడ కూడా మనకి ఛార్జెస్ ఆఫర్స్ కూడా ఉంటాయన్నమాట. మనం ఏది రైడ్ చేయాలనుకుంటే దానికి ఆఫర్స్ ఉంటాయి. నాకు వాటర్ అంటే భయం, నేను రాను రానంటే మా వాళ్ళందరి వెళ్దాం వెళ్దాం మరి బలవంతం పెట్టేశారు మా హస్బెండ్ అయితే. ఇంక అందుకే నేను కూడా వెళ్ళవలసి వచ్చింది అనమాట. అదిగో మా హస్బెండ్ లైఫ్ చౌట్ వేసుకున్నారు కదా. అట్లా అక్కడ బయట మనకు అనిపిస్తుంది అలాంటి రైడ్కి మేము వెళ్ళాలనుకున్నాం. 5 members కలిసి రైడ్కి వెళ్ళాలి. ఇక్కడ కూడా 100 రూపీస్ అనమాట. 2 rounds వేస్తారు, అలాగే మంచికి వచ్చి 100 రూపాయలు తీసుకుంటారు. పిల్లలకైతే 70 రూపీస్ తీసుకుంటారు. ఇది కూడా కాస్ట్ అంతే. అక్కడ నుంచి రిసార్ట్స్ అవన్నీ చూసుకొని ఇది కొంచెం మధ్యలోకి వచ్చిన తర్వాత అనమాట, ఇది ఇంకొక రెస్టారెంట్ అనమాట. ఇది ఆ రెస్టారెంట్ ఇంకొంచెం ముందుకెళ్తే అమరావతి రెస్టారెంట్ అనేది ఇంకోటి ఉందనమాట. ఇక్కడే 2 ఉన్నాయి పక్క పక్కన. మనకి నథింగ్ టు వరీ అనమాట, ఫుడ్కి ఏ ప్రాబ్లం ఉండదు. ఐస్ క్రీమ్స్, డ్రింక్స్, పిల్లలకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అక్కడే ఉన్నాయి. మర్చిపోయాను, మళ్ళీ కూలింగ్ వాటర్ కూడా ఇక్కడే ఉంటుందండి. మనం ఎక్కువ డబ్బులు పెట్టుకొనుకోవాలని బాధ అయితే ఉండదనమాట. వాటర్ బాటిల్స్ కొనుక్కోవాలని ఉండదు. కూలింగ్ వాటర్ ఫ్రీగానే అవైలబుల్ ఉంటుంది. మనం కావాలంటే వాటర్ బాటిల్ తీసుకెళ్ళి పట్టుకొని తాగొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ అయితే అక్కడ కావాలనుకుంటే చూసారు కదా, నేను చూపిస్తున్నాను ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు అనమాట. ఇది అమరావతి రెస్టారెంట్ అని చెప్పాను కదా, ఇది అమరావతి రెస్టారెంట్ అనమాట. ఇది చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. మీరు ఏది కొనుక్కోవాలని తీసుకోవాలన్న ఐలాండ్ అంట నేను అనుకున్నాను ఫస్ట్. ఏంటి ఉంటాయి అనుకున్నాను, ఎంత బాగుంటుంది అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ బాగున్నాయి, బాగుంటాయి అట్లాగే.
సేపు ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఫ్యామిలీస్ని తీసుకొని ఎంజాయ్ చేయాలనుకుంటే ఎవరైనా ఖచ్చితంగా ఇలాంటి రిసార్ట్స్కి వెళ్ళొచ్చు. నథింగ్ టు వరీ అనమాట. ఓకేనా, పిల్లలు కూడా ఆడుకోవడానికి బోల్డ్ అంత ప్లేస్ ఉంది, అసలు మామూలుగా లేదు. పిల్లలైనా పెద్దవాళ్ళని ఆడుకోవడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ చిన్నపిల్లలు అయిపోతాం కదా, అందరూ చక్కగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది ఈ ప్లేస్ అనేది. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా మంచి ప్లేస్తే నేను విజిట్ చేస్తాను, అలాగే నేను మీతో షేర్ చేసుకుంటాను. బాగోకపోతే ఖచ్చితంగా బాగోలేదని చెప్పేస్తాను అనమాట. ఇంకనే పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు పెద్దవాళ్ళని ఫ్యామిలీస్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. అక్కడ చూడటానికి బోల్డ్, పిల్లలకి ఆడుకోవడానికి బోల్డ్ అంత స్పేస్, నెక్స్ట్ వచ్చి పెద్దవాళ్ళకి చూడటానికి మంచి మంచి ప్లేసెస్ చాలా, అంటే జురాసిక్ పార్క్ టైప్లో పార్క్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇదైతే ఇక్కడ బటర్ఫ్లై ఫౌంటెన్ అని ఇక్కడ ఉంది. బటర్ఫ్లైస్ ఉంటాయి ఇక్కడ, హార్సెస్ బాగున్నాయి కదా ఇక్కడ, ఇట్లా హార్సెస్ ఉన్నాయన్నమాట. పిల్లలు చూసారా అలా దిగుతున్నారా, మామూలుగా అలా చేయట్లేదు, పిల్లలు మాత్రం చక్కగా ఆడుకుంటున్నారు. ఇక్కడ హార్సెస్ పెయింటింగ్ బాగున్నాయి, అసలు మొత్తం చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు నాకైతే, టైం సరిపోలేదు. మీ 6 అన్నారు కదా, మేము అప్పటికే 2:30 అట్లా వెళ్ళాం కదా. ఒక నేనైతే 3-4 hours స్పెండ్ చేసాం అక్కడ అంతే, జస్ట్ అంతే. ఇంకా అక్కడ నుంచి వచ్చేసాం కదా, ఫుడ్ తిని కాసేపు అట్లా అట్లా, అసలు నువ్వు తిన్నాం కానీ ఎక్కడ కూడా స్టాప్ చేయలేదు. అక్కడ నుంచి బోట్ రైడింగ్కి వెళ్ళాం, బోట్ రైడింగ్ నుంచి ఇట్లా తిరుగుదాం అంతా అంతే, కానీ అసలు అలసట అనేది కనిపించలేదు అనమాట ఎవరికి కూడాను. అందరూ ఎనర్జెటిక్గానే ఉన్నాం. అక్కడ మధ్యలో పిక్స్ తీసుకుంటూ సరదా సరదాగా, చాలా అంటే చాలా సరదాగా ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా మంచి వీడియో గేమ్స్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చి చాలా బాగున్నాయి అనమాట. అండ్ నేను పెద్దవాళ్ళు కూడా ఆడుకోవడానికి అన్ని కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు 100 rupees అనమాట. అందులో చాలా రకరకాలుగా ఉంటాయి అనమాట ఐటమ్స్. పైన ఇక్కడ మాత్రం పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేసిన లేయర్స్ 4 layers ఉంటాయంట. ఆ లేయర్ ఫస్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ లాస్ట్ భవాని బయట అన్ని మిర్రర్స్ ఉండటం వల్ల మనకి కన్ఫ్యూజింగ్ గా ఉండి ఉంటుందంట. ఎవరైతే ఫస్ట్ వస్తారో మనకు తెలిసిందే కదా గేమ్స్ అట్లా ఉంటుంది. దానికి కూడా 100 rupees అది, అది ప్యాకేజ్ రూపంలో ఉంది కావాలంటే 3 games చాలా అంటే చాలా ప్రశాంతంగా ప్యాకేజ్ 350 rupees 450 rupees వాళ్ళు అలా చెప్తారు మనకి. ప్యాకేజ్ కావాలంటే ప్యాకేజ్ తీసుకోవచ్చు. సింగిల్గా చూడాలంటే ఈచ్ వన్ వచ్చి 100 rupees అనమాట. ఓకేనా, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇది అయితే 100 rupees అనమాట. పిల్లలు నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ ప్లేస్ అంతా కూడా. పిల్లలకి నచ్చుతుంది, పిల్లలు ఎవరన్నా స్పెండ్ చేయాలి, తీసుకెళ్ళాలి, ఆడుకోవాలనుకున్నామంటే ఇక్కడ తీసుకెళ్ళచ్చు అనమాట. భవాని ఐలాండ్ అనేది బాగుంది, గుంటూరు ఐలాండ్ కన్నా భవాని ఐలాండే బాగుంది అనమాట. మళ్ళీ ఇంకా అక్కడ పిల్లలు గేమ్స్ దగ్గర నుంచి బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఇంకో 1.5 kilometers వెళ్తే అక్కడ జురాసిక్ పార్క్ టైప్లో ఉంటుందని చెప్పి అన్నారని చెప్పి దానికి నడుస్తూ వెళ్తాం అనమాట. అక్కడ అదంతా కూడాను కొంచెం ఫారెస్ట్ టైప్లో ఉంటుంది లోపల, ఎక్కడికక్కడ వాటర్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చూసినా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్లేస్ అంతా కూడా, చల్లగా ఉంటుంది. ఎండ అనేది తెలియలేదు అనమాట, అంత ఎండలో నడిచినా సరే మేము 3-4 బాగా ఎండ ఉంటుంది కదా, అట్లా ఏం కనిపించలేదు. ఇంకా అక్కడ నుంచి ఫ్రంట్కి వచ్చి మన ఏంటో చూద్దామని చెప్పి ఇంక ఫ్రంట్కి వచ్చాం. అది అప్పటికి క్లోజ్లో లేదు కానీ అక్కడ సంథింగ్ ఏదో పని చేయలేదు, అంటే టికెట్స్ అవి ఆప్ చేశారని చెప్పేసి అన్నారని మేము బ్యాక్ వచ్చేసాం అనమాట అక్కడ నుంచి. ఆ ప్లేస్ కూడా బాగుంది, ఒకసారి చూపిస్తాను చూడండి. అది కొంచెం ఆ ఫీచర్స్ అవి ఏంటంటే జురాసిక్ పార్క్ టైప్లో ఉంటాయి అన్నమాట, ఉంటుంది అదంతా ఒకసారి చూసుకోవచ్చు మనం. చూసారు కదా అట్లా ఉంటుంది మొత్తం సెట్టింగ్, అంతా కూడా అలా ఉంది, అదంతా సెట్టింగే. కాకపోతే మనం ఏ యానిమల్ దగ్గరికి వెళ్ళినుంచి ఉంటే ఆ యానిమల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మంచి పెద్దగా. ఇంకా అక్కడ నుంచి మేము ఫ్రంట్కి వచ్చేసాం అనమాట, మూవ్ అయిపోయాం. ఇంకా అప్పటికే 5:30 అయిపోయింది. ఇంకా క్లోజ్ చేసేసుకుందాం, ఇంకా మనం ఇంకా బుకింగ్ చేసుకోవాలి 6 వరకే కదా అని చెప్పేసి
ఇంకా మనకి బయటకి ఇంకా ఇంటికి రావాలి కదా, మేము వచ్చేసాం అనమాట. అక్కడ నుంచి బయలుదేరి కొంచెం ఫ్రంట్కి ఇంకా వచ్చేసాం, ఇంకా ఊళ్ళోకి వచ్చేసాం అనమాట. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి ఇట్లా ఫౌంటైన్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట మనకి. అక్కడ నుంచి బయటకు వచ్చాక మా ప్లాన్ ఏంటంటే ఇంకా బిజన్ రోడ్కి వెళ్దాం, కాసేపు అక్కడ చూద్దామని అనిపించింది అనమాట. టెంపుల్ అనమాట, అమ్మవారి టెంపుల్. అది లోపలికి వెళ్ళదు, బయట అది ఆర్చి పైకి వెళ్ళచ్చు. మనం అక్కడ నుంచి మూవ్ అయిపోయాం అనమాట. మూవ్ అయ్యి మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి బిజన్ రోడ్కి రావాలి కాబట్టి మేము ఇంకా అక్కడ నుంచి ఆ బ్యారేజ్ దగ్గర నుంచి పైకి అలా మార్కెట్ దగ్గర నుంచి వచ్చేసాం అనమాట. మన రిటర్న్లో కూడా అమ్మవారి టెంపుల్ దాటుకొని మార్కెట్ దాటుకొని రావాలి కాబట్టి మనకి ఇవన్నీ ప్లేసెస్ అన్నీ చూపిస్తున్నాను మీకు. ఈవినింగ్ టైంలో అమ్మవారి టెంపుల్ ముందు అనమాట ఇదంతా. అట్లా మన ఫ్లైఓవర్ నుంచి బీసెంట్ రోడ్కి అట్లా వెళ్ళాము. ఫ్లైఓవర్ ఎక్కాం ఎక్కదు గుర్తులేదు కానీ మెత్తరం ఇంకా అలా ఫ్రంట్కి వచ్చేసాం అనమాట. ఎక్కాం, ఎక్కి కిందకు వచ్చేసాం అనమాట. అలా బీసెంట్ రోడ్కి వెళ్ళిపోయాం. చాలా క్రౌడ్ ఉందండి, దీనివల్ల తెలీదు. ముందు క్రౌడ్ మామూలు పక్క మా ఏడు ఏడి తప్పేరు అన్నాడు. వాళ్ళిద్దరు వెనకాల వస్తున్నారు. బెల్ట్ అంట, ఏడి బెల్ట్ కావాలన్నారంట. అదే తీసుకున్నది ఇది ముప్పి